సీనియర్ ఐపీఎస్ అధికారి మాజీ నిఘా విభాగాధిపతి ఏబి వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ సస్పెండ్ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ఏసీబీ డైరెక్టర్గా ఉన్న ఏబి వెంకటేశ్వరరావును ప్రభుత్వం బదిలీ చేసింది పోస్టింగ్ ఇవ్వలేదు ఆ తర్వాత భద్రతా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలు మోపి రెండు ఇరవై ఫిబ్రవరి ఎనిమిదిన సస్పెండ్ చేసింది తన సస్పెన్షన్ అక్రమమంటూ ఆయన హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించారు చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఏడాది మే పద్దెనిమిదిన ఏబీవీకి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది సుప్రీం ఆదేశాల మేరకు పోస్టింగ్ ఇవ్వాలని పలుమార్లు సీఎస్ కు విన్నవించిన తర్వాత జూన్ పద్నాలుగున ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది బాధ్యతలు స్వీకరించి పదిహేను రోజులైనా గడవకముందే ముందే మళ్లీ ఆయనను సస్పెండ్ చేసింది ఏబీవీని మళ్లీ ఎందుకు సస్పెండ్ చేస్తున్నామనే విషయాలను మంగళవారం రాత్రి ఇచ్చిన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో సీఎస్ వివరించారు ఏబీవీపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఇప్పటికే ఆయన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడానికి సిఫార్సు చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు అఖిల భారత సర్వీస్ అధికారులపై ఉండే క్రిమినల్ అభియోగాలన్నీ తొలగిపోయేంతవరకు లేదా కొట్టేసేంత వరకు వారిపై సస్పెన్షన్ విధించే విచక్షణ అధికారం ప్రభుత్వానికి ఉందని అందులో పొందుపరిచారు ఈ మేరకు అఖిల భారత సర్వీస్ నియమావళి ప్రకారం ఏబి వెంకటేశ్వరరావును సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చామని ఆ తర్వాత ఆయన తాను ఎదుర్కొంటున్న నేర విచారణకు సంబంధించిన వ్యవహారంలో సాక్షుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించామని సీఎస్ ఉత్తర్వుల్లో తెలిపారు ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో ఏబీవీ విజయవాడను విడిచిపెట్టి వెళ్లడానికి వీలేదని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు